ఇప్పుడు ఇది ప్రతి చోట ఈ గవర్నమెంట్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని విభజన చట్టంలో ఉన్నటువంటిది ఒకటి, ఇవాళ అమలు పరిస్థితులు ఒకటి. సరే ఏదో ప్యాకేజీ ప్యాకేజీ అని అన్నారు, ప్యాకేజీ లేదు ప్యాకేజీ లేదు. ఇప్పుడు కడాకు కొద్దిగా అయినా వాళ్ళ మిత్రపక్షమైన దానికైనా కొద్దిగా అయినా కన్సల్ట్ చేసి ఉండాల్సింది. మాకు ఫెడరల్ స్ట్రక్చర్లో రావాల్సినటువంటి ఫండ్స్ వచ్చాయి తప్ప మిత్రపక్షం అని చెప్పేసి ఒక్క రాగి పైస ఇచ్చినటువంటిది లేదు. దానికి మేము మిత్రపక్షంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా అని మేము పునరాలోచన చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. మేము కూడా ఇక తీవ్రంగా పోకపోతే లాభం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారికి సహనం ఎక్కువ, ఇంకా పాపం ఆయన ఏదో జరుగుతుంది ఏదో జరుగుతున్నటువంటి ఆశలో ఉన్నాడు. ఆ ఆశలన్నీ బొమ్మవుతాయనేటువంటి మాట మేము చాలా స్పష్టంగా చెప్పాం. కానీ ఆయన నిరాశవాది కాదు, అందువల్ల ఇంకా కొనసాగిస్తాడు, ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అంటారు. మరి ఎంతకాలం ఆ మహానుభావుడు చూస్తాడో మేము చూడాలంట. కొంప ముంచుతుందయ్యా సహనము. సహనానికి కూడా హద్దు ఉండాలి. ధర్మరాజు కంటే సహన పనులు ఎవరు లేరు. ఆయన అడుగుతున్న నడుస్తాడు, మరి ధర్మరాజు కూడా సై అని ఎప్పుడన్నాడు, ఈయన ఎప్పుడంటాడో చూడాలి.